करोना कारणंगा नेल्लूरु जिल्ला जनार्दन रेड्डी कॉलनीलो करोना प्रभावंतो रेक्काडिते गानी डोक्काडनी परिस्थितुल्लो उन्न हिज्रालकु चिन्नप्पटि नुंची तल्लिदंड्रुलनु वदुलुकुनि रोड्डुन पड्ड हिज्रालकु मेमुन्नामंटू श्री चैतन्य ज्योति वेल्फेर् सोसैटी वारी दातृत्वानि चाटुकुंटु बियं नित्यावसर वस्तुवुलु अंदजेशारु। ई संदर्भंगा हिज्राल संघं अध्यक्षुरालु अलेख्य मात्लाडुतू सहायं चेसिन दातलंदरिकी पेरु पेरुन कृतज्ञतलु तेलिपारु। जीवितांतं रुणपडि उंटामनि అన్నారు। ట్రాన్స్జెండర్స్ కు ఈ ప్రత్యేకంగా మాస్కులు సబ్బులు పంపిణీ చేసినటువంటి హబీబ్ మరియు టీం వారికి నేను మరియు స్వచ్ఛంద సేవా సంస్థలు దాతలు ముందుకొచ్చి వీరి వృత్తి ఈ రోజున ఆగిపోయింది ఆ మాటల్లో మనం విన్నాం ఇప్పటికి కూడా కాబట్టి వీరి వృత్తిపరంగా వీరికి అవకాశాలు కల్పించాలి అదే విధంగా వీరు పడుతున్న బాధలను అనుసరించి దాతలు ఎవరైనా ముందుకొచ్చి వీరిని సహాయం చేయవలసిందిగా రూట్స్ చారిటబుల్ ట్రస్ట్ తరపున నేను కోరుతున్నాను। కాబట్టి చైతన్య జ్యోతి స్వచ్ఛంద సంస్థ ద్వారా రూట్స్ చారిటబుల్ ట్రస్ట్ స్వచ్ఛంద సంస్థ ఈ రెండు సంస్థలు కూడా మరి మా హిజ్రా సంఘం వాళ్ళని గుర్తించి హిజ్రా సంఘంలో మరి ముఖ్యంగా చాలా కాలంగా హిజ్రా సంఘం అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేసి మరి అలేఖ్య గారు నగర్ అందరూ కూడా నా పేరు పేరున అందరూ కూడా ఒక సంఘంలాగా పెట్టుకొని ప్రభుత్వంతో దండాలు పెడుతూ మరి వర్తింపులాడుకొని పోరాటం చేస్తూ అనేక సమస్యలు సాధించుకున్నారు। కానీ ఈ రోజున ఇజ్రాయెల్కి మరి ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో మా బతకడం అనేటువంటి పెద్ద మరి సమస్యగా అయిపోయింది। ఆదాయ వనరు లేదు ముఖ్యంగా వీళ్ళు ఏంటంటే యాచక వృత్తి మీద ఇతరత్ర సెక్స్ వృత్తి మీద మరి ఆధారపడి ఉంటారు కనుక ఇప్పుడు ఏ రకమైనటువంటి అవకాశాలు మరి లేవు కాబట్టి ప్రభుత్వమే బాధ్యత వహించి ఒక స్పెషల్ కేసు కింద మరి వీళ్ళని ఎట్లాగైతే మరి వలస కార్మికుల్ని మరి మైగ్రేషన్ మరి లేబర్ వాళ్ళకి మరి రాయితీలు కల్పిస్తున్నారో ట్రాన్స్జెండర్ వాళ్ళకు కూడా రాయితీలు కల్పించి మరి వాళ్ళ బాధ్యతలు మరి పూర్తిగా మరి చూసుకోవాల్సిందిగా మరి కోరుతూ ముఖ్యంగా ఈరోజు అట్టడుగున పడిన హిజ్రాల మేము కానీ మా గురించి ఎక్కువగా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు। ఈ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే అన్ని వర్తిస్తాయని చెప్పని అన్నారు అది పురుషులకి స్త్రీలకు మాత్రమే స్థానికంగా ఉండే వాళ్ళకి వర్తిస్తుంది కానీ మేము ఎక్కడెక్కడి నుంచో తల్లిదండ్రులను వదిలిపెట్టేసి మేము స్థానికంగా ఈ జనార్దన్ రెడ్డి కాలనీలో బోడుగోడ తోటలో అదేవిధంగా పడుగుపాళ్ళు అక్కడక్కడ నివసిస్తుంటాము మాకు కొంతమందికి అయితే రేషన్ కార్డులు లేవు మొత్తానికి 100 మందికి రేషన్ కార్డుల్లో ఎవరికో 10 మందికో 20 మందికో మాత్రమే రేషన్ కార్డులు ఉంటాయి రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకే 1000 రూపాయలు చొప్పున ఇవ్వమని చెప్పని మన సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు అందరికీ ఇచ్చారు దానిలో కార్లు ఉన్నోళ్ళు మేళ్ళు ఉన్నోళ్ళు ఎక్కువ కరెంటు బిల్లు వాళ్ళకి ఇవ్వొద్దని చెప్పని బంద్ చేశారు అది ఎంతవరకు న్యాయం అని చెప్పని నేను ప్రభుత్వ అధికారులని అడుగుతున్నాను అలాంటప్పుడు మేము బెగ్గింగ్కి వెళ్తేనే మా బ్రతుకు జీవనాధారము బెగ్గింగ్కి వెళ్ళకపోతే మేము ఇంట్లో పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది అందుకని ఇచ్చే దాతలకు కానీ అదేవిధంగా నేను జాబ్ చేసే మా చైతన్య జ్యోతి వెల్ఫేర్ సొసైటీ మా పీడీ గారు అయినటువంటి ఐ శ్రీనివాసరావు గారు స్పందించి ఈరోజు మాకు ట్రాన్స్జెండర్స్కి మొత్తం ఒక 100 మంది దాకా మాకు ప్రొడ్యూస్ చేశారు నిత్యావసర సరుకులు అదేవిధంగా రైస్ బ్యాగు నూనె ప్యాకెట్లు ఇవన్నీ మాకు ప్రొడ్యూస్ చేశారు చాలా ధన్యవాదాలు।